సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం, సిఎస్ డీజీపీకి సమన్లు. సో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఉద్యోగి పెన్షనరు ఏదైతే ప్రజెంట్ మనకి చీఫ్ సెక్రటరీ అదేవిధంగా డీజీపీ అయితే ఉన్నారో, సో వారి గురించి ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం అయితే చేసింది. సో అందువల్ల ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనర్ కూడా ఈ విషయం అయితే తెలుసుకోవాలన్నమాట, అందుకే వీడియో చేయడం అయితే జరిగింది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు, ఏపీలో అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు అయితే జరిగినాయి ఎన్నికల కారణంగా. దీన్ని బాధ్యులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఈసీ సమన్లు అయితే జారీ చేసింది. పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలపై వివరణ కోరింది. వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ ఎదుట హాజరు అవ్వాలని చెప్పుడు వివరణ అయితే ఇచ్చింది. సిఎస్ డీజీపీని ఆదేశించింది అన్నమాట. ఈసీ ఆదేశాలతో సిఎస్ డీజీపీ గురువారం ఢిల్లీ వెళ్ళి వివరణ ఇవ్వనట్లయితే సమాచారం. ఏపీ వ్యాప్తంగా జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయడంతో ఈసీ అయితే స్పందించిందన్నమాట. సో ఎక్కడికక్కడ చిన్న చిన్న ఉద్యోగులు కూడా బలైపోయారు, ఇద్దరు కానిస్టేబుల్ కూడా గాయాలయ్యాయి. ఈ విషయం తెలియగానే మున్సిపల్ చైర్మన్ చేసి ప్రభాకర్ రెడ్డి సో ఇంటి వద్దకు వచ్చి ఇక్కడ పరామర్శించారన్నమాట. సో ఏది ఏమైనా మొత్తం మీద ఉద్యోగులకు అయితే ప్రమాదం జరిగింది, సో సాధారణ ప్రజలకు కూడా ప్రమాదం జరిగింది. వీటిపై సిఎస్కు అదేవిధంగా డీజీపీకి అయితే సో ఈ విధంగా సమన్లు అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.